హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఒకప్పుడు స్టార్ కమెడియన్స్లో సునీల్ కూడా ఒకరు. ఎన్నో చిత్రాల్లో కమెడియన్గా చేసి మంచి పేరు సంపాదించుకున్నారు. తొలిసారి అందాల రాముడు మూవీలో హీరోగా నటించారు. అప్పట్లో ఏడాదికి దాదాపు 20 సినిమాలకు పైగానే నటించారు. నందితో పాటు ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు. ఇండస్ట్రీకి వెళ్ళనవుదామని వచ్చి కమెడియన్గా టాప్ లెవెల్కు వెళ్ళిపోయాడు. నువ్వే కావాలి సినిమాతో పరిచయమైన మన సునీల్ నువ్వు నేను మనసంతా నువ్వే లాంటి సినిమాలలో పనిచేసి మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీ పరంగా ఆయన మనకు బాగా తెలుసు, కానీ ఆయన నిజ జీవితం గురించి ఎవ్వరికీ పెద్దగా తెలియదు. సునీల్ ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, పెళ్ళయిందా లేదా, ఇలాంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సునీల్ తండ్రి సునీల్ 5 సంవత్సరాల కాలంలోనే మరణించారు. తర్వాత తమ అమ్మగారే తనని పెంచారు. సునీల్ అసలు ఊరు భీమవరం. ఇక తన స్నేహితుడు త్రివిక్రమ్ ప్రోత్సాహంతో తాను కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఎన్నో మంచి మంచి సినిమాలకు చేస్తూ అందరి మొహాలలో నవ్వులు పోయించాడు. ఇక ఇండస్ట్రీకి వచ్చిన 5 సంవత్సరాలకే తనను తెలిసిన కుటుంబంలో నుంచి ఒక అమ్మాయిని పెద్దలు చూపించడంతో ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. 45 ఏళ్ల సునీల్కు ఒక పాప, బాబు ఉన్నారు. అయితే సునీల్ ఫ్యామిలీ బయట పెద్దగా కనిపించదు. ఆయన తన కుటుంబం గురించి పెద్దగా ఎక్కడా ప్రస్తావించరు కూడా. ఇక కెరీర్ పరంగా చూసుకుంటే మాత్రం ఈ మధ్యకాలంలో వచ్చిన కలర్ ఫోటో మూవీలో విలన్ పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. ఇక హరీష్ శంకర్ కథ అందిస్తున్న వేదాంతం రాఘవయ్యలో హీరోగా నటిస్తున్నారు. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.